చిత్తమ్మ సాగర్ కట్టాలని ఆలోచించలే? మన కర్మానికి మనం వదిలేసినది తప్ప మనం అరువులం కాదా? నీళ్ళు మనకి కావా? ఈ విషయాలు మీరు ఆలోచించాలి దయచేసి. ఏ పార్టీ వైఖరి ఏమున్నది, ఎవరి నీతి ఏమున్నది, ఎవరు నిలబెడితే మనం ప్రజలు నిలబడతాము అనేది మీరు ఆలోచన చేయాలి. పోడు భూములు ఇలా పినపాక నియోజకవర్గంలో 16,000 కుటుంబాలకు 57,000 ఎకరాల పోడు భూములు పంచినాం. పంచడం కాదు, ఊరికే పంచడం కాదు, అంతకుముందు లోగల వాళ్ళ మీదన కేసులను రద్దు చేసినాం. వెంటనే లిస్టులోకి తీసుకొని వాళ్ళకి రైతు బంధు సదుపాయం ఏర్పాటు చేసినాం. రైతు బంధు కూడా వచ్చేసింది ఒక విడత. అదేవిధంగా వాళ్ళకు కూడా అందరు రైతుల్లాగా రైతు బీమా సదుపాయం పెట్టినాం. గిరిజన ప్రాంతాలలో ఒక మా పార్టీ మిత్రుడు ఒక రాజుగారు భద్రాచలం అవతల ఉండేవాడు. ఆయన చెప్పినాడు నాకు ఒక రోజు, సార్ మా దగ్గర 3-ఫేజ్ కరెంటు లేదు, గిరిజన గూడాలకు అది ఖచ్చితంగా కావాలి, వస్తే మావాలి చేసుకొని బ్రతారంటే 300 కోట్లు పెట్టి మొత్తం ఎంటైర్ స్టేట్లో లంబాడి తండా కావచ్చు, ఆదివాసి గూడెం కావచ్చు, కోయ గూడెం కావచ్చు, 3-ఫేజ్ కరెంటు సప్లై అవుతా ఉంది, ఇలా మీరు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆనాడే ఎందుకు పరిష్కారం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఎందుకు ఆలోచన చేయలేదు? గిరిజనులు మీకు మనుషుల్లా కనిపించలేదా? వాళ్ళకి 3-ఫేజ్ అవసరం ఉందని తెలియదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విధాలుగా కార్యక్రమాలు చేసుకున్నాం. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగుల మీద చాలా ఇబ్బంది ఉండేది. ఆడవాళ్ళు ప్రసవమైతే మంచంలో పెట్టుకొని మైళ్ళ కొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది. ఇలా చాలా వాగుల మీద హై లెవెల్ బ్రిడ్జీలు కట్టుకున్నాం, ఆ బాధలు తప్పుతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం వచ్చి ఇంటికా నుంచి దర్జాగా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గతంలో మహామహా మేధావులు పరిపాలించారే, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ప్రజల యొక్క బాధలు గుర్తించి రాష్ట్రంలో చాలా తక్కువ ఏరియాలలో 100 పడకల హాస్పిటల్ ఉండే, ఇలా బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలలో అద్భుతమైనటువంటి 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం. ఓన్లీ 3 ఎవరైనా కిడ్నీ రోగస్తులుంటే మొత్తం రాష్ట్రంలో 3 మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండే. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డయాలసిస్ సెంటర్ల సంఖ్య 103 చోట్ల పెట్టామని నేను తెలియజేస్తా ఉన్నాను. పెట్టడమే కాదు, ఆ కిడ్నీ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళకు ఉచిత బస్ పాసులు ఇచ్చినాం. అంటే మానవీయ కోణంతో ప్రజల యొక్క బాధలు దూరం చేయాలని బ్రహ్మాండంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరొక్క మారు మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నా దయచేసి, ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి ఓటు అలవోకగా వేయద్దు, ఈజీగా వేయద్దు. మనం ఓటు వేయడానికి ఒక కారణం ఉండాలి, మన నిర్ణయానికి ఒక కారణం ఉండాలి, నిజానిజాలు తేల్చాలి. ఇప్పుడు ఈ జిల్లాలో కర్ణాటక దమనకులు మొదలైన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ కడపకూడదు ఒక్కనేమని. ఇంత అహంకారమా? బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించేది వాళ్ళు మీరు కదా, ఒక వ్యక్తి కాదు కదా. అందుకే ఇట్లాంటి దుర్మార్గుల అహంకారాన్ని అణచివేయడానికి, వాళ్ళ తాట తీయడానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు అని చెప్పి, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని మేము డబ్బుల ద్వారా కొనగలం, ప్రజల మనస్సును కొనగలం అనే వాళ్ళకి బుద్ధి కూడా ఈ ఎన్నికల్లో చెప్పాలని చెప్పి నేను ఇటు భద్రాద్రి అటు ఖమ్మం జిల్లాల ప్రజలను నేను కోరుతా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం, నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఒక 4-5 సమస్యలు వెంకట్రావు గారు చెప్పినారు నాకు, ఒక 5-6 సమస్యలు ఇప్పుడు మీ ముందే కాంతారావు గారు చెప్పినారు. అవన్నీ కాగలిగినటువంటి పనులే. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. గతంలో వరదలు వచ్చినాయి, భద్రాచలం నేనే వచ్చినాను, పరిశీలన చేసినాం, 14,000 కుటుంబాలకు వాళ్ళకి ఇంటికి 10,000 రూపాయల చొప్పున సహాయం అందించినాం. ఎవరైతే కొంత నష్టపోయినరో వాళ్ళకి ఇండ్లు కట్టించినాం. అదేవిధంగా ఇప్పుడు తను చెప్పినటువంటి గోదావరి కరకట్టలు 2 వైపులా కలిస్తే 1,000 కోట్ల రూపాయలతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది, దాన్ని నేనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఆ పని కూడా చేయిస్తాను, మీకు వరద నివారణ కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. కాంతారావు గారు అడిగిన కోరికలు గొంతమ్మ కోరికలు కావు, అన్నీ కాగలిగినటువంటి. మీరు వాళ్ళని గెలిపియండి, నేను వచ్చి ఇక్కడ శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని 2 రోజులు ఇక్కడనే ఉంటాను, ఒక పూట భద్రాచలంలో ఒక పూట ఇక్కడ ఉంటాను, మీ మధ్యనే ఉండి బ్రహ్మాండంగా మీ ఆయన కోరిన కోరికలన్నీ నేను స్వయంగా నెరవేరుస్తా, రాష్ట్ర అధికారుల బృందాన్ని మొత్తం తీసుకొస్తానని మనవి చేస్తా ఉన్నా.
ఈ రెండు రెండు నియోజకవర్గాలలో ఉన్న దళిత సోదరులకు నేను చెప్తా ఉన్నా మీరు మూలగొట్టు ప్రాంతంలో ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు కాంతారావు గారు మంచి ప్రతిపాదన పెట్టిండు పైలట్ ప్రాజెక్టులు తీసుకొని మొత్తం దళితులకు ఒకటేసారి మాకు దళిత బంధు ఇయ్యాలన్నాడు వారు కోరింది మంచి కోరిక కోరినారు వాళ్ళని గెలిపిస్తే నేనే వచ్చి 100% పైలట్ ప్రాజెక్ట్ పెట్టి ఈ రెండు నియోజకవర్గాల దళిత సోదరులకు దళిత బంధు ఒకటేసారి వచ్చే విధంగా ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత నాది కానీ వీళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత మీది మీ బాధ్యత మీది నా బాధ్యత నాది ఓకేనా మీరింత ఓకే చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడే అవసరం లేదు నాకు ఇంకా మీటింగ్ కూడా ఉంది మళ్ళీ ఇంటికి కూడా చేరాలి మళ్ళీ రేపటి ప్రచారం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ।